యోహాను సువార్త 12:10 చదువుతుంది, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. అనేకులు విశ్వాసముంచారంట. ఎట్లా? అతనిని బట్టి, లాజర్ని బట్టి. లాజర్కి ఏమైంది? లాజర్ చనిపోయాడు. యేసయ్య వచ్చి లాజర్ను మృతులలో నుండి తిరిగి లేపాడు. 9 కూడా చదివితే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన ఆయన లేపిన లాజరును కూడా, లాజర్ కూడా అక్కడ ఉన్నాడంట అని యూదులంట. అనేక మంది, మనందరి ప్రార్థన ఏంటి? అనేక మంది ప్రభు దగ్గరకు రావాలి, అనేక మంది ప్రభువును అంగీకరించాలి, అనేక మంది యేసయ్యను నమ్ముకోవాలి. ఇది ఎట్లాగబ్బా అని మనందరం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. అంతేగా, యూదులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంప నాలోచన చేసిన. ఎన్నో వచనం నాన్నది? 11వ వచనం. యోహాను సువార్త 12:11 వచనం. నేను మీకు తెలుసు కదా, పాస్టర్ గారు అబ్బాయిని, 46 ఏళ్ళు అంటే గడిచిన 40 ఏళ్ళుగా వాక్యం వింటున్నా సుమారు. కానీ ఈ ప్రసంగం నేను ఎక్కడా వినలా. ఒకవేళ మీరు ఎవరైనా విన్నారేమో. నువ్వు విన్నావా బాబు? లాజర్ను గురించి చాలా ప్రసంగాలు విన్నా, కానీ లాజర్ను మర్డర్ చేయడానికి ప్రయత్నం జరిగిందని ఎవరన్నా ఎప్పుడన్నా విన్నారా? వింటే విన్నామని చెప్పండి. లాజర్ని చంప నే ఎక్కడో వింట వెంటాయి గారు, నేనే ప్రసంగం చేశాను దీని మీద అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చేయి చూపించండి. ఇఫ్ యు స్పోక్ ఆన్ ద లాజరస్ మర్డర్ అటాక్ అంటారు. ఏ అటాక్? ఇది హత్యా ప్రయత్నం. ఎవరి మీద జరిగింది? ఓ, స్వస్థత చేసిన వాని మీద కాదు డానీ, స్వస్థత పొందిన వాని మీద కూడా అటాక్ జరిగింది. చూసారా ఎందుకు జరిగింది? ఎవరన్నా చెప్పండి ఎందుకు జరిగింది అంటే. అతడు స్వస్థత పొందాడని మంచిదే. ఎందుకు జరిగింది అంటే అక్కడ ఉన్నదే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి. లాజరస్ డెత్ ఎప్పుడైతే జరిగిందో, ప్రభు అతనిని లేపిన తరువాత అక్కడకంటే అనేకులు, ఇది పట్టుకోండి సేవకులు దయచేసి, ఏం పట్టుకోవాలి? అనేకులు వచ్చారంట. మా బైబిల్ స్కూల్ పిల్లలు ఇద్దరే వచ్చారు నిన్న. వాళ్ళిద్దరికి ప్రసంగం చేశానా లేదురా? ఏంటి నాన్న, అనేకులను మనం ప్రభువుని వద్దకు నడపాలంటే ఎట్లా? వాణి అమ్మా, ఇక్కడ రాయబడింది అది సూత్రం. ఎట్లాగంట? చనిపోయిన వారు తిరిగి లేపబడాలి. దీని కొరకు మనం ఏం చేయాలి? ప్రభువుని అడగాలి.